హలో మేసర్, నేను ఎక్కడా అని చూస్తున్నారా? అరే బాబు, నన్ను కొంచెం స్మూత్గా పట్టుకుని వాడరా. ఎందుకు అంత గట్టిగా పట్టేసుకుని వాడుతావు నన్ను? నీ దెబ్బకి నాకు ఊపిరి కూడా ఆడడం లేదురా. ఏమనంటే క్యాప్ ఒకటి వేసేస్తావు, ఈ క్యాప్ వేసి నాకు అసలు ఊపిరే ఆడదు. వదిలేరే వదిలేరే, అమ్మా ఇదండి నా బతుకు. రాయడం నా స్వభావమే, కానీ క్యాప్ పెట్టి బంధించడం వీడి స్వభావం అయిపోయింది. అరే నాకంటూ లైఫ్ ఉంటుంది కదా, వీడి తొక్కలో క్యాప్ పెట్టకపోతే నేను ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి కదులుతూ ఎంజాయ్ చేస్తాగా లైఫ్ని. నన్ను వాడుతున్న ప్రతి ఒక్కరూ ముఖానికి క్యాప్ పెట్టేస్తారు. క్యాప్ పెట్టేస్తే ఏముంటుందండి, మీరు ముఖానికి మాస్క్ వేసుకున్నట్టు ఉంటుంది. ఈ క్యాప్ లేకపోతే నేను ఎంత ప్రశాంతంగా ఉండానో తెలుసా? వీడికి వినమన్నట్టు ఉంది చేతనా కొడుకు, ఎక్కడికి వెళ్లకుండా పాకెట్లు పెట్టేశాడు. చెయ్యి ఎప్పుడు ఇంతే, వాడడం పెట్టేయడం తోసేయడం. ఈ క్యాప్ అనే రిస్ట్రిక్షన్ నాకు లేకపోతే నేను నా లైఫ్ని ఎంజాయ్ చేస్తా. చెయ్యి ఇది మళ్ళీ స్టార్ట్ చేశాడుగా నేను వాడడం. అమ్మా అమ్మా అమ్మా, అరే పడుకుంటున్నా వెట్రా. రే 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 బాబు లేరా, లేచాడు. అమ్మ తినమ్మా, క్యాప్ పోయిందిగా, క్యాప్ పోయింది, పడిపోయి. అమ్మా ముందుకు వెళ్తున్నా. ఆహా ఎంత బాగుంది, నాకు ఇప్పుడు క్యాప్ లేదు అంటే ఎలాంటి రిస్ట్రిక్షను లేదు, నాకు నచ్చినట్టు ఇప్పుడు ఉండొచ్చు. ఎవడైనా తీయండిరా ముందుకి. ఈ అక్క ఎవరు రూమ్ క్లీన్ చేస్తుంది అంటే ఎక్కడి నుంచి నా కథ మొదలవుతుంది అన్నమాట. ఓకే అమ్మా, డస్ట్బిన్ నుంచి చివరికి రోడ్డు మీదకి వచ్చేసా, చూద్దాం ఇప్పటి నుంచి నా కథ ఏమవుతుందో. వీడెవడు కారు దగ్గర ఓ ఆలోచించేస్తున్నాడు. అలా ముందుకెళ్తే వీడి సంగతి ఏంటో చూద్దాం. అరే బాబు ఏమైందమ్మా నీకు, ఏట్రా ఏటి ఏటి చూస్తున్నావు నువ్వు, ఏటి కావాలరా, అరే చెప్పురా నాకు. వచ్చాను కచ్చన్నా నేను, నావే చూస్తున్నా విటరా. అరే 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 ఇట్రా నేను తీసుకుని విటరా. అరే ఏం కావాలరా, ఏం రాస్తున్నారు నువ్వు నేనుతో? ఐ లవ్. అరే బాబు నువ్వు నాతో ఐ లవ్ యూ రాయడం కన్నా ఎగ్జామ్స్ బాగా రాస్తే ఈ కారులో నువ్వు ఉండేటోడు ఇప్పుడు, ఇలా కారు బయట తగలంటావు. ఏద్దావా ఏద్దావా అని అమ్మ పడేసే విటరా. రే రే ఒరే అవసరం అయిపోయిందని పడేస్తావారా? అమ్మయ్యా ఇలా కదులుకుంటూ ఇక్కడికి వచ్చానమాట. ఈడెవడు ఎలా చూస్తున్నాడు నన్ను చూసాడేటి, నా దగ్గర పోతున్నాడు ఈడు పట్టేసుకున్నాడు. అరే నేల మీద రాస్తాను విటరా నన్ను, అరే నీ స్మూత్గా ఉన్న పేపర్ మీద రాస్తానరా, ఇలా హార్డ్గా ఉన్న నేల మీద ఎలా రాస్తాను రే. అరే నా మూతికి పోతుందిరా, ఎవరే ఎవరే అంత గట్టిగా పడేసే విటరా నా మీద. అరే రే 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 రే, అరే నోట్లో పెట్టుకున్న విటరా నా బ్యాగ్ని, ఇంకెక్కేస్తారా నోట్లో పెట్టుకుంటే. అరే అరే నీకు ఎలా చెప్తే అర్థమవుతురా రే, ఒరే చే 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 నా బ్యాక్ నోట్ ఎంత పెట్టుకుంటున్నావురా రే, ఏంటో నేను ఎలా వాడుతున్నాయి మీరు అందరూ కూడా, చీ 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 రే ఏంటో నా బతుకలుగా అయిపోయింది. అమ్మమ్మ ఇసేసాడు. ఏంట్రా ఎవరికి నచ్చినట్టు వాడు వాడుకుని పడేస్తున్నారు నన్ను రోడ్ల మీద. చే వీళ్ళని కొట్టేసుకుంటున్నారు, ఇదేటో కొట్టేసుకున్నారు వీళ్ళు. ఒరే ఆపండ్రా రే, అరే 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 ఇట్రా రే, ఒరే 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 కొంచెం ఆపండ్రా రే. అరే అరే ఇవ్వరు ఎన్నికలు కొడుకున్నారా రే. అరే బాబు అరే వినడం నా మాట మీకు వినబడదు. అరే బాబు ఎందుకు కొడేసుకుంటున్నారా మీరు, అరే అరే అబ్బా రే ఏంట్రా ఒక్కడు అలా కొడుకుంటున్నారు, అరే ఏమైందిరా మీకు, అరే ఏంట్రా వెతుక్కుంటున్నావు, అరే అరే రే నన్ను పట్టుకుంటున్నావు ఏంట్రా రే, అరే నాతో నీకేం పర్రీ ఇప్పుడు రే, అరే ఏం చేస్తాను నాతో రే. అమ్మా చివరికి
నా బతుకంతా రక్తం చేస్తారు కదరా. రిస్ట్రిక్షన్స్ అనేవి లేకపోతే మంచి కోసం వాడాల్సింది, ఇలా చెడు కోసం వాడతారేమో ఈ మనుషులు. ఛే, వాడి దగ్గర ఉన్నప్పుడే బాగుండేది. నాకు క్యాప్ పెట్టినా కూడా జాగ్రత్తగా చూసుకునేవాడు. వాడు చూపించే బాధ్యతని నేను బరువులో ఫీల్ అయ్యా. అందుకే ఇప్పుడు ఇలా ఎవడి చేతిలో పెడితే వాడి చేతిలో ఉంటున్నాను. నాకు ఇప్పుడే అర్థమవుతుంది, వాడు నన్ను బంధించాడు కానీ వాడి గుండె దగ్గర నన్ను పెట్టుకున్నాడు. నన్ను జాగ్రత్తగా కాపాడుకుని వాడాడు తప్ప అవసరాల కోసం వాడుకుని పడేయలేదు. నాతో అక్షరాలని నింపాడు తప్ప ఇలా రక్తంలో ముంచలేదు. నా అలాగే మిమ్మల్ని కూడా ఎవరో ఒకరు బంధిస్తారు. ఆ బంధించడం అనేది మంచి కోసం అయితే బాధ్యతలో ఉంటుంది, చెడు కోసం అయితే బరువులా ఉంటుంది. మీకు రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు తెలుసుకోండి.